हाय फ्रेंड्स मेरु चूस्तुन्नंत वच्चेसी पत्ति मार्केट अंडी इप्पुडु नेनु प्रेजेंट पत्ति मार्केट लो उन्नानु सो ई रोजु रेट्स ए विधंगा उन्नायि अदे विधंगा सीसीआई कोनुगोलु ए विधंगा जरुगुतुन्नायि सो रैतुलकु करेक्ट धर वस्तुंदा लेदा अनि चेप्पेसि विवरालन्नी कूडा मनं मेल्लमेल्लकु ओक पाइंट टू पाइंट मात्लाडुकुंटू वेल्दां सो वीडियो स्किप चेयकुंडा चिवरि दाका चूडंडि अंड मीरु इंका ना टेलीग्राम ग्रूप लो जॉइन काकपोते किंद डिस्क्रिप्शन लो लिंक इच्चानु अंड कामेंट बॉक्स लो कूडा फर्स्ट कामेंट लो पिन चेसि पेट्टानु सो प्रति ओक्करु कूडा टेलीग्राम ग्रूप लो जॉइन कांडि अंड प्रति ओक्करु कूडा मी योक्क प्रश्नलन्नी कूडा अक्कड अडगोच्चु एंदुकंटे अंदुलो वेल मंदि उंटारु मीकु एक्स्पर्ट्स तो समाधानालु अयिते वस्तायि काबट्टि प्रति ओक्करु ई अवकाशान्नि यूज चेसुकोंडि अंड ई रोजु मार्केट रेट वच्चेसि 5300 गरिष्ट धर सो మనకి అదేంటి సీసీఐ వాళ్ళు 5825 రూపాయలు చెప్తున్నారు కదా మీరేంది 5300 చెప్తున్నారు అని చెప్పేసి మీరు అనొచ్చు కానీ ఈ రోజు మద్దతు ధర 5300 ఏ అండ్ సీసీఐ కొనుగోలు ఏ విధంగా ఉందంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో హై క్వాలిటీ అన్ని 8% తేమ ఉండాలి హై క్వాలిటీ మంచి పత్తి ఉండాలి అలాంటి వాటిని మాత్రమే సీసీఐ కొనుగోలు అయితే చేస్తా ఉన్నారు కానీ మన దురదృష్టం ఏందంటే ఈ ఇయర్ మొత్తం హై క్వాలిటీ పత్తి ఎవరి దగ్గర లేదు మనకి అనుకోకుండా పడిన వర్షాలకి పత్తి మొత్తం నాశనం అయిపోయింది ఉన్న దూది మొత్తం బి గ్రేడ్ క్వాలిటీ సి గ్రేడ్ క్వాలిటీ ఉన్నాయి సో అలాంటి వాటికి అయితే మార్కెట్ లో పట్టించుకునే నాదుడే అయితే లేడన్నమాట ఒకవేళ కొనుగోలు చేసినా కూడా ఏ 3000 కో ఏ 2000 కో తీసుకుంటా ఉన్నారు అండ్ ఇంకొక విషయం ఏందంటే మీ ఏరియాలో పత్తి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్ లో మాతో పాటు పంచుకోండి ఎందుకంటే ఏ ఏరియా నుంచి ఏ రేట్ ఉంది ఎందుకంటే చాలా మంది తెలవట్లేదు ఏ మీ ఒకవేళ మీ ఏరియాలో కనుక రేట్ ఎక్కువ ఉంటే వేరే ఫార్మర్స్ కూడా కొంచెం యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీ ప్రాంతంలో పత్తి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి మాతో పాటుగా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే లూజ్ పత్తి ఉందని తీసుకొస్తా ఉన్నారు చాలా మంది ఫార్మర్స్ ఇక్కడైతే పెద్ద గోల్మాల జరుగుతా ఉంది సో మనకు సపోజ్ లూజ్ పత్తి మార్కెట్ కు వచ్చిన తర్వాత అక్కడ ధర అనేది సపోజ్ ఒక ఎగ్జాంపుల్ గా 5000 రూపాయలు అయింది అనుకోండి సో మనకి మార్కెట్ లో 5000 రేట్ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ అన్లోడింగ్ కి మనమే వెళ్ళాలి పత్తి మిల్లు దగ్గరికి వెళ్లి అన్లోడింగ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ గుమస్తాలు వాళ్ళు ఉంటారు కదా అక్కడ అన్లోడ్ చేసే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వాలిటీ సరిగా లేదు లోపల మనకి ఇంకా లేదంటే తేమ శాతం ఎక్కువ ఉంది ఏదో ఒక రీజన్ చెప్పేసి మళ్ళీ ఒక 200 నుంచి 3000 రూపాయల దాకా అక్కడ రేట్ తగ్గిస్తా ఉన్నారు ఒక క్వింటాకి సో చాలా లాస్ అన్నమాట సో ఆ రేట్ కైతే మేము తీసుకుంటాం అమ్మితే అమ్మండి లేదంటే మీ పత్తి మీరు తీసుకెళ్లిపోండి సో మనకు రైతు ఎట్లాగో రిటర్న్ తీసుకురాలేడు ఎలాగైనా మార్కెట్ కు వచ్చాము ఏదో విధంగా ఏదో ఒక రేట్ కి అమ్ముకోవాలి అనే ఉద్దేశంతో ఉంటాడు కాబట్టి ఆ పాయింట్ ని వాళ్ళు క్యాష్ చేసుకుని వాళ్ళు చెప్పిన ధరకే అమ్మే పరిస్థితికి క్రియేట్ చేసేస్తా ఉన్నారన్నమాట సో ఇది నేను ఆల్రెడీ ఈ రోజు చూసిన సీన్ ఇది సో మనకు లూజ్ పత్తి మార్కెట్ దగ్గర నేను ధర చూశాను ఒక రైతుది 5000 పడింది తీరా మిల్లు దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 350 నుంచి 400 రూపాయలు తగ్గించాడు అన్నమాట సో మనకు 4600 కట్టించాడు ఆ 4600కి మేము అదే రేటుకి కొంటాం అమ్ముతావా లేదంటే రిటర్న్ పట్టుకోపోతా సో మనకి అతని గత్యంతరం లేక చాలా లాస్ కి అమ్ముకొని చాలా బాధపడకుండా వెళ్ళిపోయాడు సో ఇది చాలా మందికి ఎదురవుతున్న సమస్యనే సో మీకు ఎలాంటి సిచ్యువేషన్ కనుక వచ్చినట్టయితే ఏ విధంగా చేశారనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో మాతో పాటు షేర్ చేసుకోండి సో ఈ పత్తి ఆగడాలు ఇంకా మరి ఎన్ని రోజులకు పోతుందో ఎవరికైతే తెలియదు సో అన్ని రకాల క్వాలిటీలకి మద్దతు ధర రావాలని చెప్పేసి అయితే నేను అనుకుంటా ఉన్నాను సో అలా జరిగితేనే కొంచెం మనం పెట్టిన పెట్టుబడి అయినా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అప్పటి వరకు ఈ ఛాన్సెస్ మనకి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఈ సంవత్సరం అయితే లేదు సో ఇది వీడియో అండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ అండ్ ఒకసారి గ్రూప్ లో జాయిన్ కండి టెలిగ్రామ్ యాప్